నీకు మహిమకరముగా ఈ స్థలమందు ప్రభువా సంతృప్తితో సంతోషంతో సమాధానంతో మమ్మల్ని నింపమని, భవిష్యత్ అంతటినీ కూడా ప్రభు దేవా మీ యొక్క అభీష్టం నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాను. మీ చిత్తానుసారముగా ప్రతి ఒక్కటి కూడా చక్కగా జరిగించమని. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మనవడు వైఎస్ రాజారెడ్డి పెళ్లి కాబోతుంది. ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి గారి సమాధి వద్ద మొదటి ఇన్విటేషన్ కార్డు ఉంచి ఆయన ఆశీస్సులు తీసుకోవడానికి రావడం జరిగింది. కొత్త వధువరులు రాజశేఖర్ రెడ్డి గారితో పాటి ప్రజలందరి దీవెనలు ఉండాలి. దేవుని దీవెన చేత వీళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా మాతో పాటి మీరు కూడా కోరుకోవాలని ప్రార్థన. కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలి అని ఇదివరకే నిర్ణయించుకున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది, కనుకనే కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారం లేకొచ్చింది. కేసీఆర్ గారి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని దించడంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చాలా పెద్ద పాత్ర పోషించింది. 31 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కేవలం 10,000 మెజారిటీతో గెలిచారు. దానికి కారణం మేము పోటీ చేయకపోవడం. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీయే పోటీ చేసినుంటే కాంగ్రెస్ పార్టీకి చాలా ఇబ్బంది అయ్యేది. ఈ కృతజ్ఞత భావం కాంగ్రెస్ పార్టీలో కూడా ఉంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి నేను చేసిన త్యాగానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విలువనిచ్చి ఈరోజు నన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయడానికి నాకు కూడా ఏ అభ్యంతరం లేదు. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీనే మన దేశంలో అతిపెద్ద సెక్యులర్ పార్టీ, ప్రతి ఒక్కరికి భద్రతనిచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కనుక కాంగ్రెస్ పార్టీని బలపరచాలని మేము నిర్ణయించుకున్నాం. ఈ క్రమంలోనే అతి త్వరలోనే యాక్చువల్లీ రేపే ఢిల్లీకి ప్రయాణమై వెళ్తున్నాం. ఒకటి రెండు రోజుల్లోనే మీ అన్ని ప్రశ్నలకు సమాధానాలు వస్తాయి.